శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబుల్ వన్ స్వస్తి శ్రీ సంవత్సరం జూలై ఇరవై మూడు మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది సింహ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారికి రోజు గతం కన్నా మంచి ఫలితాలు సాధించే అవసరం ఉంటుంది సుస్థిరమైన జీవితం ఉంటుంది సమాజంలో ఉన్నత స్థానం లభిస్తుంది పెద్దల ప్రశంసలు లభిస్తాయి జీవిత ఆశయం నెరవేరే అవకాశం ఉంది ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ పనిపై దృష్టి పెట్టండి అసలు తప్పు చేయొద్దు వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త పాఠాలు నేర్చుకుంటారు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్టయితే అందుకు తగిన ప్రణాళిక వేసుకునేందుకు ఇది అనువైన సమయం యువతకు ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి ఇతరుల వివాదాల్లో తొలదూర్చకండి లేని తలనొప్పులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఇక కాలం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాలి ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరగచ్చు వ్యాపార కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి అధికారుల ఆదరణ లభిస్తుంది వృత్తిపరమైన ఇబ్బందులు ఉన్నను ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఇక కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి నూతన పనులకు శ్రీకారం చుడతారు సమస్యను ఓపికతో పరిష్కరించుకుంటారు కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన అడ్డంకులను అధిగమిస్తారు విద్యార్థులకు అనుకూల సమయం ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారంలో శ్రమ పెరిగిన ఫలితం బాగుంటుంది ఒత్తిడి లేకుండా పనులు చేయాలి ఆఫీసులో పని ఎక్కువ జీతం తక్కువ ఉంటే మనసు కష్టపెట్టుకోకుండా ఓపికగా పని చేయండి పాత పరిచయాలు కొత్త అవకాశాలను అందిస్తాయి కుటుంబంలో ప్రతి బంధానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంటుంది సంబంధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి తేలికపాటి భోజనం చేయండి విష్ణు సహస్రనామం చదివితే మంచిది ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగానే ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం హనుమోన్ చాలీసా చదివితే మంచిది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి